కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ టోర్నీలు జరగలేదు అయితే అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్ పునరుద్ధరణకు బాటలు పడుతున్నాయి ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే త్వరలోనే క్రికెట్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బౌలర్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్ బాటలో మరికొన్ని దేశాలు పయనించేందుకు సిద్ధమవుతున్నాయి తాజాగా శ్రీలంక తమ ఆటగాళ్ల కోసం ముఖ్యంగా బౌలర్ల కోసం ట్రైనింగ్ సేషన్ ఏర్పాటు చేసింది ఈ శిక్షణ శిబిరం సోమవారం నుంచి ప్రారంభం కానుంది ఇందులో పదమూడు మంది క్రికెటర్లు పాల్గొంటారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది కొలంబో క్రికెట్ క్లబ్ లో పన్నెండు రోజుల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగనుందని శ్రీలంక క్రికెట్ బోర్డు వివరించింది అంతేకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది ఇక అన్ని కుదిరితే జులైలో స్వదేశంలో టీమిండియాతో వన్డే టీ ట్వంటీ సిరీసులు నిర్వహించాలని శ్రీలంక భావిస్తుంది అయితే కరోనా పరిస్థితులు అలాగే అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ తర్వాతే తమ నిర్ణయం ఏంటో చెప్పగలమని బీసీసీ తేల్చి చెప్పింది ఇక దక్షిణాఫ్రికా కూడా క్రికెట్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేరువేరు మైదానంలో తమ ఆటగాళ్ల కోసం ట్రైనింగ్ ను ఏర్పాటు చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తుంది